హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. శృతి వరంగల్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈ రోజు బ్లాగ్ ఏంటంటే, మా పెంట్ హౌస్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఆల్రెడీ రెంట్ కూడా పెట్టేశాము. రెంట్కి వాళ్ళు కూడా వస్తున్నారనమాట, అందుకే ఎప్పుడు వచ్చేది తెలియదు కాబట్టి హోమ్ టూర్ చేద్దామని చెప్పేసి ఈ రోజు వీడియో అయితే స్టార్ట్ చేశారనమాట. ఇంకా ఇదైతే పెంట్ హౌస్ అనమాట. ఇంకా బయట వచ్చేసి ఇట్ సైడు వాష్ ఏరియా ఉంది. ఇంకా ముందు అయితే రేకులు వస్తాయి, కానీ ఇంకా వర్కర్స్ అయితే రావట్లేదు, అందుకే కొంచెం లేట్ అవుతుంది. ఎవరు వచ్చినా పర్లేదు, ఇంట్లో ఉంటే బయట వర్కే కదా అని చెప్పేసి ఇంకా మేమైతే వర్కర్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఇంక ఇక్కడ టైల్స్ కూడా వస్తాయి అన్నమాట. ఇక్కడ ఉంది కదా వాష్ ఏరియా ఉంది కదా, ఈ వాష్ ఏరియా ఎంత ఉందో అంతవరకు అయితే ఇక్కడ టైల్స్ వస్తాయి అన్నమాట. ఇంకా సరే, లోపలికి అయితే వెళ్దాము, చూడండి. సో ఇదైతే 1 BHK ప్లాట్ అన్నమాట. ఇంకా ఇదైతే హాల్ అను. ఇదైతే హాల్లో సెల్ఫ్లు, టీవీ యూనిట్. ఇక్కడ ఇంకా కబోర్డ్స్ పెట్టించేది ఏం లేదు కాబట్టి ఇలా అయితే కొంచెం న్యూ మోడల్గా ఉంటుందని చెప్పేసి ఇలా అయితే పెట్టించామన్నమాట. కలర్ వచ్చేసి బేబీ పింక్ కలర్ వేయించాము. ఇంకా పైన ఫ్యాన్స్ ఒకటి పెండింగ్ వర్క్ ఉందన్నమాట. ఫ్యాన్స్ అయితే ఈ రోజు ఈవినింగ్ కల్లా పెట్టేస్తారు. ఇంకా వచ్చేసి ఇక్కడ పైన అయితే స్లైడింగ్ డోర్స్ అయితే పెట్టించాము. ఇప్పుడు అన్ని ఇవే మోడల్ వస్తున్నాయి కాబట్టి ఇంకా స్లైడింగ్ డోర్స్ అయితే పెట్టించాము. న్యూ ఉంటుంది కదా అని చెప్పేసి న్యూ మోడల్లో అయితే ఇంకా ఈ స్లైడింగ్ డోర్స్ అయితే పెట్టామన్నమాట. ఇంకా పైన కూడా పైనుంచి చూస్తే బయట వ్యూ కూడా చాలా బాగుంటుంది. ఇంకా బయట కూడా చూపిస్తాను, చూడండి. ఇంకా మాకైతే ముందు చెరువు ఉంటుంది అన్నమాట, అందుకే ఇంకా పైన పైనకి వస్తే ఒక వ్యూ అనేది చాలా బాగుంటుంది. సో వ్యూ అయితే ఇదన్నమాట, చూడండి. మాకు ముందు చెరువు వస్తుంది, పైన పెంట్ హౌస్ నుంచి చూస్తే చాలా బాగనిపిస్తుంది. ఎదురుగానే టెంపుల్ ఉంటుంది అన్నమాట, మహాలక్ష్మి టెంపుల్. అయితే జూమ్ చేసి చూపిస్తాను, చూడండి. సో వ్యూ అయితే ఇదన్నమాట, చూడండి. చెరువు అయితే ఉంటుంది అన్నమాట. ఇంకా పెంట్ హౌస్ కాబట్టి గాలి కూడా చాలా బాగా వస్తుంది. ఇంకా సో ఇది మొత్తం కూడా హాల్ అన్నమాట. చాలా పెద్దగా ప్లేస్ వచ్చింది. మాదైతే 187 యాడ్స్ అన్నమాట. ఇంకా ముందు కూడా వేయచ్చు, కానీ ఓన్లీ పెంట్ హౌస్ వేసి వదిలేసామన్నమాట. ఇంకా ఫస్ట్ ఫ్లోర్ కూడా ఏం చేయలేదు. ఓన్లీ ఎవరైనా మనకి ఏమంటారు, మనకి కూడా తోడు ఉంటుంది అని చెప్పేసి పెంట్ హౌస్ అయితే సింగిల్ బెడ్రూమ్ వేసేసామన్నమాట. ఇంకా ఇదైతే హాలు. ఇంకా ఇటు నుంచి రైట్కి వస్తే మనకి కిచెన్ అన్నమాట. సో ఇదైతే కిచెన్. నాకైతే కిచెన్ చాలా బాగా నచ్చింది, ఎందుకంటే ఎవరికైనా ఆడవాళ్ళకి కావాల్సింది కిచెన్లో సెల్ఫ్లు చాలా ఉండడమే కావాలన్నమాట. ప్రతి ఒక్కరికి ఎన్ని సెల్ఫ్లు ఉన్నా సరిపోవన్నమాట. సో ఇంకా ఇక్కడ నుంచి కూడా వ్యూ బాగా అనిపిస్తుంది. ఇంకా గాలి కూడా మనకి లైటింగ్ అనేది లేకుండా చాలా బాగా లైటింగ్ వస్తుంది అన్నమాట. ఇంకా మార్నింగే ఎండ కూడా చాలా బాగా వస్తుంది ఇందులోకి అయితే. సో ఇవైతే సెల్ఫ్లు, ఇవన్నీ కూడా వచ్చాయన్నమాట. ఇంకా మాకు ప్లాట్ఫామ్ కూడా కింద పెద్దగా వస్తుంది, అంటే పైకి వస్తుంది. ఇక్కడ మేము మరీ మరీ పెట్టించామన్నమాట, అందరు కూడా కొంచెం కిందికి ఉండాలని చెప్పేసి అంటూ ఉంటే విని నేను కూడా ఇలా పెట్టిస్తే బాగుంటుందని చెప్పేసి ఇంకా ఇలా కిందికే పెట్టించాను. ఇంకా వాటర్ అయితే ఇవన్నమాట. ట్యాప్స్ అయితే ఇప్పుడు ఇలా న్యూగా వస్తున్నాయి అన్నమాట. ఇంకా ప్లాస్టికే పెట్టిస్తాము, ఎందుకంటే మాకు కింద అన్నీ కూడా స్టీల్ ట్యాప్సే కాబట్టి అవి కొంచెం రస్ట్ వస్తున్నాయి. ఎందుకంటే మా వాటరు ఫ్లోరిడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మాకైతే అవి రస్ట్ వస్తున్నాయి, బాగాలేవని చెప్పేసి ఇంకా మంచి క్వాలిటీ ప్లాస్టిక్లో మంచి క్వాలిటీ తీసుకున్నామన్నమాట. ఇంకా ఇవైతే ఇదన్నమాట. ఇంకా నెక్స్ట్ అయితే బెడ్రూమ్ చూపిస్తాను, చూడండి. ఇంకా లెఫ్ట్ వస్తే మొత్తం ఇక్కడ వాష్ బేషన్ పెట్టించాము. ఇక్కడ బెడ్రూమ్కి ఎదురుగా ఇక్కడ వాష్ బేషన్ అయితే పెట్టించామన్నమాట. ఇది ఒకటి కాల్ ప్లేస్ ఉందని చెప్పేసి ఇక్కడ పెట్టించాము. సో ఇటు నుంచి లెఫ్ట్లో అయితే బెడ్రూమ్. సో బెడ్రూమ్ అయితే ఇదన్నమాట, చాలా స్పేస్గా ఉంటుంది. ఇది కూడా మాకైతే చాలా బాగా నచ్చింది. సో అటాచ్ బాత్రూమ్లో అయితే వెస్ట్రన్ పెట్టించాము, ఇంకా బయట అయితే ఇండియన్ పెట్టించామన్నమాట. ఇంకా ఇదైతే బెడ్రూమ్. సో అన్నీ కూడా స్లైడింగ్సే పెట్టించామన్నమాట. ఇదైతే ఇక్కడ అన్నమాట. సో బెడ్రూమ్ అయితే ఇది. సో బెడ్రూమ్ అయితే ఇదన్నమాట, స్పేసివ్గా ఉంటుంది. ఇంకా సెల్ఫ్స్ అయితే ఇలా వచ్చాయన్నమాట, చాలా పెద్ద పెద్దగా వచ్చాయి అన్నీ కూడా. మాకైతే మాకే పైకి రావాలని ఉండే అన్నమాట, కాకపోతే సామాన్ అనేది పట్టదు కాబట్టి ఇంకా మేమైతే కిందే ఉండిపోయాము. ఇంకా ఫస్ట్ ఫ్లోర్లో కట్టుకున్నప్పుడే వద్దామని చెప్పేసి ఇంకా పెంట్ హౌస్ అయితే రెంట్కి ఇస్తున్నాం అన్నమాట. సో ఇదండి, ఇదైతే హోమ్. ఇంకా ఇటు వచ్చేసి బాత్రూము. ఇదైతే అటాచ్ బాత్రూము, ఒకటి
బెడ్రూమ్లో వస్తుంది, ఒకటి నార్మల్గా బయట కూడా వస్తుంది. ఇంకా అన్నిట్లో కూడా సీలింగ్ అయితే చేపించాము. ఫ్యాన్లు ఒకటే పెండింగ్ ఉందన్నమాట, ఫ్యాన్స్ అయితే ఈరోజు ఈవినింగ్ వరకు అయితే పెట్టేస్తారు. ఇలా సింపుల్గా వేయించాము సీలింగ్ అనేది కూడా, చూసారా ఇలా సింపుల్గా వేయించాము. ఎందుకంటే పెద్దగా ఏముండదు కాబట్టి, రెంట్కి ఇచ్చే పర్పసే కాబట్టి, ఇంకా సీలింగ్ కూడా ఇలా సింపుల్గా వేయించాము. సో ఇదండి బెడ్రూము, హాలు, కిచెన్. సో ఇదండి మా హోమ్ టూర్ అయితే మీకు. సో ఇటు ఒక డోరు, ఇది వచ్చేసి మాదైతే ఈస్ట్ ఫేసింగ్, ఈస్ట్ ఫేసింగ్. ఇటు ఒక డోర్ కూడా వస్తుంది. సో ఇంకా బయట కూడా ఇటు ఒక వాష్రూమ్ వస్తుంది అనమాట, ఇటు కూడా వాష్ ఏరియా లాగా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఇందులో అయితే ఇండియన్ పెట్టించాము. సో ఇదన్నమాట. చూసారా పైన అయితే చాలా బాగా నచ్చుతుంది మాకైతే. సో ఇదండి మా హోమ్ టూర్ అయితే. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకేమైనా అడగాలనుకున్నా కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీ కామెంట్స్కి అయితే నేను రిప్లై కంపల్సరీ ఇస్తాను. సో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్.